అంటే ఫస్ట్ అసలు అంటే చాలా మందికి ఇంతకు ముందు తెలుసు స్టీల్ ప్లాంట్ గురించి అప్పుడు ఏ రకమైన ఉద్యమం జరిగింది ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు చాలా మంది చేతులు మొన్న చూసాం ఆయనకు బుల్లెట్ భుజంలో దిగిపోయిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మేము కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అసలు క్లుప్తంగా స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి అప్పటి చరిత్ర తెలియక కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా చరిత్రలో రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాల్లో ఫస్ట్ పెద్ద పోరాటం అనొచ్చు జయాంధ్ర ఉద్యమానికంటే కూడా ముందు జరిగినటువంటిది చాలా స్ట్రాంగ్ అయినటువంటి యాజిటేషన్ అందులో కీలకమైనటువంటిది అప్పట్లో రెండు రకాలుగా మనకు వచ్చింది ఒకటి ప్రజాగ్రహం దక్షిణాదికి ఏమీ లేదు ఆంధ్రాకి అసలు ఏం లేదు అప్పటికి రెండు పంచవర్ష ప్రణాళికలు అయిపోయినాయి అన్ని పంచవర్ష ప్రణాళికలైనా ఏమీ లేదు భారత నాలుగు దాకా అయిపోయినా మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమీ లేకుండా పోతుంది అన్నటువంటి ఒక కసి ఉంది ఆంధ్రాని అసలు విస్మరిస్తున్నారు అన్నటువంటి రెండవది అప్పుడున్నటువంటి నీలం సంజీవరెడ్డి గారికి అప్పుడున్న సీఎంకి ఇద్దరికి మధ్యన కాసు బ్రహ్మానంద రెడ్డికి ఘర్షణ వాతావరణం ఇక్కడ ఆంధ్ర మీద ఆధిపత్యం ఎవరిదే అన్నది కేంద్రంలో పలుకుబడి ఆయనకు ఉంది కాబట్టి ఆయనదే హవా నడుపుతున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని దెబ్బకొట్టడం కోసం స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ అసెంబ్లీలో తీర్మానించింది ఈయన ఎందుకని తీర్మానించారు అంటే రాజకీయ కోణంలో అది వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ ఏమని తీర్మానించారు మామూలుగా అయితే అధికార పక్షం తమదే కేంద్రంలో కూడా అప్పుడు ఎట్లాంటి తీర్మానం ఉండాలి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అని కాకుండా ఇంతవరకు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఎన్నో ఏళ్ళగా కాబట్టి ఈ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందే అన్నటువంటి తద్వారా అక్కడ నేల ఆయనకి డైరెక్ట్ టార్గెట్ పెట్టుకొచ్చారు తర్వాత ఆ ఉద్యమ ఫలితము దాని మీద దాదాపు మూడు నాలుగేళ్ళు ఒకరోజు రెండు రోజులు జరిగినటువంటిది కాదు చివరికి 31 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ అదంతా జరిగిన తర్వాత అప్పటికి ఈ లోపుగా ఏమైంది కమిటీలు వేశారు ఆ కమిటీలు వచ్చినాయి వస్తే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇవాళ ఏదైతే అంటున్నారో ఆ కమిటీ అప్పుడే చెప్పింది ఐరన్ ఓర్ ఒరిస్సా నుండి రావాలి ఒరిస్సాకి సంబంధించినటువంటి గవర్నమెంట్లు ఇక్కడికి పంపించడానికి ఇంట్రెస్ట్ చూపించవు రెండవది కమ్యూనిస్టులు ఇప్పుడు ఏ సంఘాలు అయితే కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నాయో అదే కమ్యూనిస్టులు గన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవాళ్ళు అప్పుడు గన్నులు తవ్వకానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవాళ్ళు పర్యావరణ ప్రాబ్లం అనేసి మరి గన్నులు తవ్వకూడదని ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఆ కోణంలో కుదరదని ఇచ్చేశారు నివేదిక ఇచ్చాక ఈయన మళ్ళీ సీరియస్గా పొలిటికల్గా సీరియస్గా తీసుకెళ్తున్నారని తెలిసిన తర్వాత అప్పుడు మరణాలు కూడా సంభవించిన తర్వాత ఆనాడు ఇచ్చారు అప్పుడే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది కాస్ట్ ఎక్కువ వద్దని తెలుసు అయితే ప్రైవేట్ రంగం లేదప్పుడు టాటా స్టీల్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ అది ఇక్కడ కాదు కదా మనకి ఇక్కడ ఇదే మెయిన్ ఈ ప్రాంతంలో ఏమీ లేకపోవడం అనేటువంటిది ఇంకోటి ప్రభుత్వ రంగంలో కావడం వల్ల నడిచింది మెయిన్ ప్రాబ్లం స్టాక్ అక్కడి నుంచి పట్టు రావాలి ఇక్కడికి ఐరన్ ఓర్ దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అప్పుడు గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది కాబట్టి రేట్లు వెళ్ళిపోయినాయి బట్ లాసెస్లోనే ఉందిగా పెట్టినప్పటి నుంచి లాసెస్ మొట్టమొదటిసారి లాభాల్లోకి వచ్చింది వాజ్పేయి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ పెట్టాక ఈక్విటీ కిందకి మార్చాక అప్పుడే తీసేద్దాం అనుకున్నారు అప్పుడు కాయిలా పడిన సంస్థ అప్పుడు తొలగించాల్సినటువంటి దశలో దాన్ని వాజ్పేయి అప్పుడు బిగిన్ అయినటువంటి ఉద్యమ ఫలితం కదా అనేది చెప్పినప్పుడు ఆయన ఇచ్చారు అప్పటి నుంచి లాస్లో అవుతానే వచ్చింది అయితే వాజ్పేయి టైంలో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే అప్పు మీద వడ్డీ కట్టక్కర్ల ఈక్విటీ కిందకి మార్చుకొచ్చారు కాబట్టి అది లాభం అనుకున్నారు కానీ వీళ్ళు అది మా కష్టార్జితం అన్నారు కానీ మెయిన్ అప్పుడు ఆ అప్పు పోవడం వల్ల వచ్చింది అప్పు ఈక్విటీ అవ్వడం వల్ల వచ్చిన లాభాన్ని లేదంటే వడ్డీలు కట్టాలి వడ్డీలు కట్టాలి అది మా గొప్ప అనుకున్నారు అది ఏడేళ్ళు అయ్యేటప్పటికి అది పోయాయి మళ్ళీ ఆ వచ్చిన మిగిలింది 5000 అందులో 5000 కోట్లు అట్ట ఉంచుకుంటే అయ్యేది ఎక్స్పాన్షన్కి వెళ్ళారు ఎక్స్పాన్షన్ వల్ల ఎక్స్పాన్షన్లో తినేశారు విపరీతంగా ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కన ఇంకొక బిల్డింగ్ కడతారనుకుందాం కట్టేటప్పుడు ఎంత లెక్కేసుకుంటారు 10 రూపాయలకి 15 రూపాయలు పాతిక మ్యాక్సిమం ఇక్కడ ఏంటి 2000 కోట్లు అవుతుందన్న దాదాపు 15-20 వేల కోట్లు అయింది టైం తినేసింది ఎక్కడ పోయింది అది ఆ టైంలో ఈ ఉద్యమాలు ఎవరైనా చేశారు వీళ్ళు ఎందుకు ఎక్స్పాన్షన్ లేట్ అవుతుంది ఈ డబ్బులు అనేది చెయ్యలే వాటి ఫలితం ఏమైంది అదంతా అప్పైకి వచ్చింది వడ్డీ ఎవరిస్తారు గవర్నమెంట్ కట్ట ఇల్లే కట్టుకోవాలి కదా అయ్యి ఇప్పుడు ఏకమేకై కూర్చున్నాయి కాబట్టి మేము తీసేస్తామంటుంది అమ్మేస్తూ ఉంటాం ఇప్పుడు కొనేవాడు ఇక్కడ ఏంటి 22,000 ఎకరాలు ఇందులో సింపుల్గా జరగదగ్గటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకో 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది
పదివేల ఎకరాలు అమ్మండి, వేరేవాడు ఎవడో ఈ పోసుకోవాడు వీడు పెడతానని తిరుగుతున్నాడు. అప్పట్లో ఒప్పందం కూడా కుదిరింది ఆరేయన్నెలతో. ఆ స్థలానికి కాస్ట్ కట్టుకోమనండి అండి. కాస్ట్ కడితే అసలు ఎవడు పెట్టాడు అక్కడ పరిశ్రమ. ఇప్పుడు వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, లక్ష కోట్ల భూమి అన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడితే లక్ష కోట్ల భూమి వస్తుంది. లక్ష కోట్లు కాకపోతే కనీసం 10-30 వేల కోట్లు వస్తుంది వెంచర్ లేచామితే. అదే పోసుకోకిస్తే వాడు ఇండస్ట్రీ తెచ్చిపెడతాడు, కానీ దాంట్లో ఇదైతే రాదుగా. ఆ భూమే వాల్యూ. అప్పట్లో ఎకరం 1000 రూపాయలు, ఇవాళ రోజున అది ఎకరం వచ్చేటప్పటికి 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పక్కన భూమి అంటే తక్కువేం కాదు కదా, కనీసం 2 కోట్లు అయితే ఉంటుంది కదా. 2 కోట్లు వేసుకుంటే 10,000 ఎకరాలు వచ్చేసింది కదా, అక్కడ 20,000 కోట్లు. దాన్ని చేసుకోవడానికి సెట్ చేసుకోవాలి. దానికి వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రెండవది, అట్లా చేసేందుకు గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఇప్పుడు మెయిన్ అలా రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయాలి. ఇక్కడ రాజకీయాలుగా ఇందులో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి యాంగిల్ సజెషన్ ఇచ్చారు. ఒకటి, ఈక్విటీ కిందకు మార్చండి అప్పుని. రెండవది, ఐరన్ ఓర్ ఇవ్వండి అనేటువంటిది. రేపు పోసుకోవాడు వస్తుంటే పక్కన పోసుకోవాడిని కూడా పెట్టమని, ఇద్దరికి కలిపి ఐరన్ ఓర్ని యాక్సెప్ట్ చేయాలి. లేదా పోసుకోవాడిని ఇండస్ట్రీ మీరు పెట్టుకునేటట్టయితే ఐరన్ ఓర్ వీళ్ళకి సప్లై మీరే చేయాలనే రూల్ పెట్టాలి. అట్లాంటి ఒక సిస్టమ్ పెడితే కానీ అక్కడ సర్వైవ్ కాదు.